మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ తారక రామారావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేకానంద గారు, తర్వాత ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకుంటున్నారు. అందరూ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా వీక్షించడానికి కొద్దిగా మీడియా వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉంటే అందరికి కూడా కనిపిస్తుంది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. తర్వాత ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, సురభి వాణిదేవి గారు, నవీన్ గారు, టీడబ్ల్యూసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి గారు, వీరందరినీ కూడా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సయ్యద్ ఉమర్ జలీల్ గారు, దుండిగల్ మున్సిపల్ చైర్మన్ శుంకరి కృష్ణవేణి గారు, దుండిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తుమ్మడి పద్మారావు గారు, దుండిగల్ మున్సిపాలిటీ ఫిఫ్టీన్త్ వార్డ్ కౌన్సిలర్ నర్సింగ్ వర్త్ గారు, ఈఈటిఎస్డబ్ల్యూడి కె కుమార్ గౌడ్ గారు, డిఐఓ మేడ్చల్ మల్కాదిగిరి కిషన్ గారిని, మేడ్చల్ తర్వాత కలెక్టర్ ఈరోజు పనుల మీద ఉండి రాలేని సందర్భంలో అడిషనల్ కలెక్టర్ శ్యామ్సన్ గారిని, తర్వాత కుత్బుల్లాపూర్ గాదుల రామారావు సర్కిల్స్ లో ఉన్న కార్పొరేటర్స్ అందరినీ పేరు పేరున అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు పార్లమెంటరీ ఇన్ఛార్జ్, వారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చాలా మంది ప్రముఖులు ఉండొచ్చు, చాలా మంది ఇంకా పేర్లు పిలవాల్సిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరిగా భావించకండి. మనం కొద్ది మంది మాత్రమే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం పిలవాల్సి వస్తుంది. వారందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించినట్టే భావించి ఆసనలు కావాల్సిందిగా కోరుచున్నాం. దుండిగల్ మున్సిపాలిటీ చైర్మన్ శుంకర్ కృష్ణవేణి గారు, దుండిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తుడుము పద్మారావు గారు, దుండిగల్ మున్సిపాలిటీ 15th వార్డ్ కౌన్సిలర్ నరసింగం భరత్ గారు, కుత్బుల్లాపూర్ మరియు గాదుల రామారావు సర్కిల్ కార్పొరేటర్స్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా సంతోషంగా పాల్పంచుకుంటున్నందుకు మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఈ కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్స్ అందరినీ కూడా పేరు పేరున అందరినీ కూడా మీకు ఈ సభాపక్షాన అందరికీ స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం. అందరికీ పేర్లు పిలవకుండా కూడా చాలా మంది ప్రముఖుల లిస్ట్ ఉంది, ప్రోటోకాల్ ప్రకారం కొంతమందిని పిలుస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన జూనియర్ కళాశాల జీజేఎల్ఏ ప్రెసిడెంట్ మసన్ రెడ్డి గారు, తర్వాత ప్రిన్సిపల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్ గారు, వీరిని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా ఆశీస్సులు. మిగతా కార్పొరేటర్స్ అందరూ దయచేసి వేదిక నుంచి కొంచెం ముందు వేసిన సీట్లకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు గౌరవ సమాచార సాంకేతిక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ శ్రీ తారక రామారావు గారు మరియు విశిష్ట అతిథి సబితా ఇంద్రారెడ్డి గారు, మల్లారెడ్డి గారు రాష్ట్ర ఉపాధి కల్పన మార్చిలు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వివేకానంద్ గారు, వీరందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి గౌరవ తారక రామారావు గారు, మల్లారెడ్డి గారు, వివేకానంద గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, శంభీపూర్ రాజు గారు, వీరందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రముఖులు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కొనసాగుతుంది.
వేదిక మీదకి ఆశీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. గౌరవ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వివేకానంద్ గారు సభాధ్యక్ష స్థానంలో ఉంటారు. తర్వాత విశిష్ట అతిథిగా ఈ రోజు విచ్చేసిన కేటీ రామారావు గారు, సమాచార సాంకేతిక ఐటీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మాచిలు. విశిష్ట అతిథి మరొక అతిథి సవితా ఇంద్రారెడ్డి గారు, రాష్ట్ర విద్యాశాఖ మాచిలు. సిహెచ్ మల్లారెడ్డి గారు, రాష్ట్ర ఉపాధి కల్పన మాచిలు. అదేవిధంగా శంభీపూర్ రాజు గారు, శాసనమండలి సభ్యులు. జనార్దన్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు. సురభి వాణిదేవి గారు, శాసనమండలి సభ్యులు. కె నవీన్ గారు, శాసనమండలి సభ్యులు. శ్రీధర్ రెడ్డి గారు, చైర్మన్ టిఎన్యుడబ్ల్యూడిటిసి. సయ్యద్ ఒమర్ జలీల్ గారు, ఐఏఎస్ కమిషనర్, ఇంటర్మీడియట్ విద్యాశాఖ. శ్రీ హరీష్ గారు, జిల్లా కలెక్టర్. వారు లేకుంటే జిఎల్ నరసింహారెడ్డి గారు, వారు కూడా లేకుంటే శాంసన్ అడిషనల్ కలెక్టర్ గారిని వేదిక మీద ఆహ్వానం.